శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద బాధ్యతలు పెట్టి టికెట్ ఇచ్చి ప్రజల ముందుకెళ్తే ప్రజలు మహిళలు కానీ సోదరులు కానీ హారతులు బట్టి స్వాగతం పలికారు. అలాగే మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీని ప్రపంచ పటంలోనే ముందుకు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని కానీ హైటెక్ సిటీలు కానీ స్టేడియంస్ కానీ రకరకాల అభివృద్ధి పథకాల్లో మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ శ్రీలింగంపల్లి కాబట్టి ఈ రోజున ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మాకు భారీ మెజార్టీ ఇచ్చారు. ప్రతి చోట కూడా ఐటీ రంగం సోదరులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మనం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని బలపరచాలి, సైకిల్ గుర్తు కొట్టేయాలనే ఉద్దేశంతో శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఐటీ రంగం సోదరులు కూడా నడుం కట్టి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటం, ఈ ప్రచార భాగంలో వాళ్ళ కష్టం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కష్టం, మహిళా సోదరుల కష్టం, నాయకుల కష్టాన్ని ఈరోజు 76,000 మెజార్టీతో నిరూపించుకోవడం జరిగింది. ఈ మంచి మెజార్టీని వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. అలాగే ఇంత భారీ మెజార్టీని ఇచ్చిన సోదరులందరికీ కూడా వారిలో మమేకమవుతూ వారిలో ఒకటిగా ఉంటూ వారి సేవ చేస్తామని మా అధ్యక్షులు ఇచ్చిన బాధ్యతని పూర్తిగా దానికి పూర్తిగా నిర్వర్తిస్తామని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాము. చాలా మంది జనం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మనందరి నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చేయరని కోరుకుంటున్నాను.